ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బందికి ప్రమోషన్ డిక్లరేషన్ చేసినందుకు పోలవరం మండలం ప్రగడపల్లి సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహాయ సహకారాలు అందించిన అధికారులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రొఫెషన్ డిక్లరేషన్ అయిన సందర్భంగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డిలను ప్రగడపల్లి సచివాలయ సిబ్బంది మంగళవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీటీసీ దాపర్తి మోహన్ రావు, ప్రగడపల్లి సర్పంచ్ కలుం బాపిరాజు, సెక్రటరీ రాజారావు, వీఆర్ఓ ఆకాష్లను సచివాలయ సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీడీఓలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బందికి ప్రొఫెషన్ డిక్లరేషన్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. 2 సంవత్సరాలు బాధ్యతగా విధులు నిర్వహించి ప్రొఫెషనల్ డిక్లరేషన్కు అర్హత సాధించిన సిబ్బందికి అభినందించారు. ముఖ్యమంత్రి ఆశయాలను, ఆలోచన విధానాలను అనుగుణంగా సచివాలయ సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహించి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. కానీ స్టాఫ్ అందరు వస్తారనుకున్నాను సార్, కానీ వర్క్ పర్పస్ మీద రాలేదు, కొంచెం డిసప్పాయింట్ సార్. అయినా మీరు అందరు వచ్చినందుకు, మీరు స్వీకరించినందుకు చాలా సంతోషంగా సంతోషిస్తున్నాం సార్. ఇంకా మరెన్నో కూడా ఇలాంటివి కార్యక్రమాలు చేసుకోవాలి మనందరం కూడా అని చెప్పేసి. గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ నేను మండలంలో కష్టంగా పనిచేసే ఏదంటే ప్రగడపల్లి అని చెప్తాను. సహోదరులు కూడా పంపించాను. అంటే నాకు అంత ఇష్టమైన గ్రామ పంచాయతీ ఏంటంటే మీకు ప్రగడపల్లి. యాక్చువల్గా మీరు కూడా అంత వర్క్ చేస్తూ ఏ రిపోర్ట్ అడిగినా కూడా అవైలబుల్గా పెండింగ్ లేకుండా మీరు చేస్తున్న ఫలితానికి మరొకసారి గవర్నమెంట్ ప్రభుత్వ గారి ఆదేశాల ప్రకారం మీరు 2 సంవత్సరాలు సర్వీసెస్ సక్సెస్ఫుల్గా చేసినందుకు ఘనత. ఈ సచివాలయం సిబ్బంది రావణ మంది కూడా మాకు ఈ సన్మానం మాకు చెందాల్సింది కాదు, మాకు చెందాల్సింది కాదు. ఇది ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చెందాల్సింది, ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన అనుసరులుగా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని గౌరవించినందుకు మీ సచివాలయం సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మీరు మీ జీవితాంతం కూడా చెప్పుకోదగ్గ ఆదరణను మీకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా కృతజ్ఞతాభావంతో కలిసి ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడలో మీరు నడాలి, మేము నడాలని చెప్పి కోరుకుంటూ సాధించాం. యొక్క ఘనత. ఈ సచివాలయం సిబ్బంది రావణ మంది కూడా మాకు ఈ సన్మానం మాకు చెందాల్సింది కాదు, మాకు చెందాల్సింది కాదు. ఇది ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చెందాల్సింది, ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన అనుసరులుగా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని గౌరవించినందుకు మీ సచివాలయం సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మీరు మీ జీవితాంతం కూడా చెప్పుకోదగ్గ ఆదరణను మీకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా కృతజ్ఞతాభావంతో కలిసి ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లో మీరు నడాలి, మేము నడాలని చెప్పి కోరుకుంటూ సాధించాం.